టాలీవుడ్ నెంబర్ వన్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. వర్కింగ్ టైటిల్తోనే సంచలనం సృష్టించిన ఘనత ఈ సినిమాకే దక్కుతుందేమో. ఆర్ఆర్ఆర్ అంటే అర్థం ఏంటో ఇప్పటి వరకు బయటకు రాకపోయినా ఎవరికి వాళ్ళు తమకు తోచినట్టుగా ఊహించిన విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఇదో భారీ చిత్రమని అర్థమవుతున్నా మరికొన్ని రోజులు గడిస్తే కానీ క్లారిటీ వచ్చేట్టు కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాలో తారక్ చెర్రీలకు జోడీగా నటించే హీరోయిన్లు ఎవరన్నది అనౌన్స్ చేయలేదు. ఓవైపు కీర్తి సురేష్, రష్మిక మందనాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇటీవలే ముహూర్తం జరుపుకున్న ఈ చిత్రం సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో భారీ సెట్టింగ్ నేపథ్యంలో చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. దర్శకుడు రాజమౌళితో కలిసి ఆన్ ది స్పాట్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఉన్న ఫోటో ఇప్పుడు విపరీతంగా హల్చల్ చేస్తోంది. రాజమౌళి పిక్ని ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ఫస్ట్ డే షూటింగ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. మొదటి స్కెడ్యూల్ని దాదాపు 10 రోజుల పాటు జరపాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడట. అయితే ఇప్పటి వరకు హీరోయిన్లు ఎవరూ తెలియకపోవడంతో ఫస్ట్ స్కెడ్యూల్ మొత్తం హీరోలపైనే ఉంటుంది. ఈ క్రమంలో షూటింగ్ మొదటి రోజు ఎక్కువ సీన్లు తారక్ చర్యలపైన చిత్రీకరించారు. అసలు షూట్ స్టార్ట్ చేయడమే ఇద్దరు హీరోలపై కెమెరా ఫోకస్ చేయడం కనిపించింది. తారక్ రెడీ, చరణ్ రెడీ అంటూ యాక్షన్ చెప్పాడు రాజమౌళి. దాంతో అసలు సినిమా అఫీషియల్గా ప్రారంభమైంది. సోమవారం ఇద్దరు హీరోలపై ప్రధానంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్టు సమాచారం. ఇక మరో వారం రోజుల్లో ఫస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ చేసి ఆ తర్వాత సెకండ్ స్కెడ్యూల్కి హీరోయిన్లను రంగంలోకి దింపాలని భావిస్తున్నాడట రాజమౌళి. ఈ సినిమాలో ఎన్టీఆర్ బాడీ బిల్డర్గా కనిపిస్తుండగా చరణ్ మాత్రం కొత్త గెటప్తో ట్రెండీగా ఉన్నట్టు తాజా అప్డేట్స్ చెప్తున్నాయి. కేవలం చెర్రీ హెయిర్ స్టైల్ కోసమే నేషనల్ లెవెల్ హెయిర్ స్టైలిస్ట్ అలీం హకీమ్ని తన టీంలో చేర్చుకున్నాడు రాజమౌళి. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.